ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా కనుమూశారు శనివారం రాత్రి పదకొండు గంటలకు ఆయన తన స్వగృహమైన కీర్తి నగర్లో ఢిల్లీలోని తన తుది శ్వాసని విడిచారు అయితే అలాగా ఒక్కసారిగా ఆయన మాజీ సీఎం ఢిల్లీగా చేశారు అయితే ఆయన చనిపోవడంతో రాజకీయ ప్రముఖులందరూ ఒక్కసారిగా బాధపడటం జరిగింది అయితే నిజానికి ఎనభై రెండు సంవత్సరాలు కలిగిన కరోనా గారికి గత కొన్ని రోజులుగా ఛాతీ ఇన్ఫెక్షన్ అలాగే అడపాదడప ఎక్కువగా హై టెంపరేచర్ ఫీవర్ రావడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి విషమంగా మారింది ఇక చివరి అక్కడికి శనివారం ఆయన తమ తుది శ్వాసని విడిచారు అయితే ఖురానా సీఎంగా ఢిల్లీలో పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొం పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు చేశారు ఆ తర్వాత అప్పటికప్పుడే ముంచుకొచ్చిన హవాలా కుంభకోణంతో ఆయన బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చింది ఆ తర్వాత చాలా ఏళ్ళకి రెండు వేల రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆయన రాజస్థాన్కి కొన్ని రోజుల పాటు అంటే పది నెలల పాటు ఆయన గవర్నర్గా చేయవలసి వచ్చింది అయితే ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఎంతో చక్కగా ఉండే ఆయన ఫ్యామిలీలో ఇలాగా ఆయన చనిపోవటం విషాద ఛాయలు అలుముకుంది అయితే ఆయన సివియర్ చెస్ట్ ఇన్ఫెక్షన్తోనే మరణించినట్టు తెలుస్తుంది అయితే ఆయన అంత్యక్రియలు పూర్తిగా కూడా ఆదివారం జరుగుతాయని మనకు అర్థమవుతుంది అలాగే తమ కుటుంబ సభ్యులు కూడా ఆదివారమే అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు ఇక ఈయన మరణంతో కొంతమంది ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు ముఖ్యంగా మన దేశపు ప్రధానమంత్రి మోడీ మోడీ మోదీ ట్విట్టర్లో ఆయన చనిపోయినందుకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ప్రముఖుడు చనిపోయాడు అంటే ఎంతో బాధగా అనిపిస్తుంటుంది మీకు కూడా అలాగే అనిపిస్తే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ అసలు నివాడిని ఆయనకి కామెంట్స్ రూపంలో తెలియజేయండి